కుక్కతోక వంకరన చందంగా చైనా బుద్ధి మాత్రం మారడం లేదు. ఇప్పటికే కరోనా విషయంలో ప్రపంచ దేశాలన్నీ చైనాను దోషిగా నిలబెట్టాయి. ఇప్పుడు భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం జరిగిన చర్చల్లో ఇరు దేశాల సైన్యాలు వెనక్కి తగ్గినా చైనా మాత్రం చాపకింద నీరులా వ్యవహరిస్తోంది. తన దగ్గరున్న టెక్నాలజీ ఉపయోగించుకుని సైబర్ దాడులకు పాల్పడేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుందని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. డ్రాగన్ కంట్రీ దురాగతాలపై స్పెషల్ డిస్కషన్. సో మరి ఈ డిస్కషన్ లో ఈరోజు మనతో పాటు పాల్గొంటున్నారు జేఏ చౌదరి గారు, మాజీ ఐటీ అడ్వైజర్ ఆఫ్ ఏపీ, అండ్ అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్. నమస్తే సార్. ముందుగా చౌదరి గారు చెప్పండి, ఇప్పుడు అలాగే చైనా మన దేశం మీద సైబర్ దాడులకి పాల్పడుతుందని తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా చేస్తే వాళ్ళకి వచ్చేది ఏంటి? ఐ మీన్, అంటే వాళ్ళు ఉపయోగించే యుద్ధ విద్యలో ఇదొకటి అంటారా? అంటే ఈ సైబర్ అటాక్స్ ఇప్పుడే కాదమ్మా, ఇది వరకు కూడా రష్యా, చైనా ఇలాంటి కంట్రీస్ నుంచి మన ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్స్ మీద కానీ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ చాలా అటాక్స్ చాలా కాలంగా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో ఈ టెన్షన్ బార్డర్ బిట్వీన్ ఇండియా చైనా జరిగిన తర్వాత డీడాస్ అటాక్స్ కూడా సడన్ గా ఎక్కువైపోయినాయి. అది అంటే ఒక్క కంట్రీ నుంచే కాకోకుండా సెవెరల్ మల్టిపుల్ కంట్రీస్ నుంచి కూడా ఈ అటాక్స్ వచ్చాయని చెప్పేసి మా ఇండస్ట్రీ వర్గాల్లో న్యూస్ ఉంది. అంటే దాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే డెఫినెట్లీ దేర్ ఇస్ సమ్ సైబర్ వార్ వాళ్ళు చేస్తున్నారా లేకుంటే వాళ్ళు వేరే వాళ్ళతో చేస్తున్నారా అర్థం కావడం లేదు. కానీ డెఫినెట్ గా సైబర్ అటాక్స్ అయితే మనకు గణనీయంగా పెరిగాయి ఈ మధ్యకాలంలో. దానికి తోడు ఇప్పుడు చాలా మంది ఈ కోవిడ్ దీని వల్ల చాలా మంది వర్క్ ఫ్రం హోమ్, తర్వాత ఇంట్లో నుంచే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటర్వ్యూలో కూడా నేను మీ ఇంటర్వ్యూ స్టూడియోకి రాకపోకుండా ఇక్కడ నుంచే పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ కోవిడ్ లాక్డౌన్ విషయంలో అందరూ టెక్నాలజీ ఉపయోగించి హార్డ్వేర్ కానీ తర్వాత యాప్స్ కానీ ఇవన్నీ మోస్ట్ ఆఫ్ దెమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ నేను జూమ్ కాల్ లో మాట్లాడుతున్నాను, జూమ్ లో మేజర్ ఇన్వెస్టర్స్ అంతా చైనీస్ ఇన్వెస్టర్స్. సో అందరికీ ఎవరికైనా అనుమానం వస్తుంది వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ హార్డ్వేర్, వాళ్ళ ఫోన్స్ ఉపయోగించుకున్నా లేదంటే వాళ్ళ రౌటర్స్ ఉపయోగించుకున్నా తర్వాత టెలికామ్ ఎక్విప్మెంట్ ఉపయోగించుకున్నా దేర్ ఇస్ డెఫినెట్లీ వెరీ మేజర్ రిస్క్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ ఎనీ మేజర్ వార్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. ఆబ్వియస్లీ దే మే యూజ్ సైబర్ అటాక్స్ కూడా చేయడానికి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి కానీ మన డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ కానివ్వండి కానీ ఆల్ ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ ది ప్రైవేట్ కార్పొరేట్స్ కూడా దే హ్యావ్ టు బి మోర్ విజిలెంట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం బికాస్ ఆఫ్ దిస్ టెన్షన్స్. మన బార్డర్ లో ఉన్న టెన్షన్స్ దీనివల్ల అది ఎటువైపోయినా పరిణామాలు జరగచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మనం డిపెండెన్సీ ఆన్ చైనీస్ హార్డ్వేర్, ఇప్పుడు ఫోన్ లో చూడండి స్మార్ట్ ఫోన్స్ మెజారిటీ స్మార్ట్ ఫోన్స్ ఇండియాలో యూజ్ చేసినవన్నీ కూడా మేడ్ ఇన్ చైనా. తర్వాత టెలికామ్ ఎక్విప్మెంట్ కూడా చాలా టెలికామ్ ఎక్విప్మెంట్ రౌటర్స్ కానీ వైఫై రౌటర్స్ ఇవన్నీ కూడా చాలా వరకు చాలా మంది ఎందుకంటే చైనీస్ ఎక్విప్మెంట్ జనరల్ గా లెస్ కాస్ట్ కంపేర్ టు టైవానీస్ ఎక్విప్మెంట్ కానివ్వండి కానీ కొరియన్ ఎక్విప్మెంట్ కానీ. దీనివల్ల మన వాళ్ళు ప్రైస్ సెన్సిటివ్ కంట్రీ కాబట్టి ఆబ్వియస్లీ వి ట్రై టు టేక్ ది హార్డ్వేర్ అన్నోయింగ్లీ దట్ దట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ మేడ్ ఇన్ చైనా. బట్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ ఎనీ సైబర్ వార్ దట్ గోయింగ్ టు బి బిగ్ థ్రెట్ అమ్మ. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి బట్ వి డోంట్ నో వెదర్ దే ఆర్ గవర్నమెంట్ లెడ్ సైబర్ అటాక్స్ ఆర్ యాజ్ ఇట్ ఈస్ గా సైబర్ అటాక్స్ చాలా కాలం నుంచి జరుగుతున్నాయి, అవే ఇంక్రీజ్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ ది కోవిడ్ సిచ్యువేషన్స్. మన వాళ్ళు ఈజీగా ట్రాప్ అవుతున్నారు, ఒక అటాచ్మెంట్ ఏదైనా పంపించేస్తే ఆర్డినరీ ఫార్మర్స్ తెలియదు, అది అటాచ్మెంట్ లో ఓపెన్ చేస్తే వాళ్ళ మొత్తం ఫోన్ లోని ఇన్ఫర్మేషన్, బ్యాంక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ కామన్ పీపుల్ తెలియదు. అందుకనే లాట్ ఆఫ్ పీపుల్ మే బి అటాకింగ్ ఆల్సో వితౌట్ ది ఇన్ఫర్మేషన్ ది గవర్నమెంట్. రైట్ సార్, మనం కంటిన్యూ చేద్దాం సార్. అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు చెప్పండి, ముఖ్యంగా ఇందులో వీళ్ళు మన హైదరాబాద్, అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై వాసుల్ని టార్గెట్ చేసుకుని మెయిల్స్ ద్వారా అంటే ఫ్రీ కోవిడ్ 19 టెస్ట్ అని చెప్పి ఒక మెయిల్ పంపించి దాని ద్వారా మొత్తం దీని అంతటిని చేద్దాం అనుకుంటున్నారు. సో ఇలాంటి హ్యాకింగ్లు ఇంకా జరుగుతున్నాయా? సో జనరల్ గా అంటే నా అనాలిసిస్ ప్రకారం సో యూజువల్గా ఏమవుతుంటుందంటే ఎప్పుడైతే ఇట్లాంటి సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు పీపుల్ చాలా మంది హ్యాకర్స్, అండర్గ్రౌండ్ హ్యాకర్స్ కానీ డిఫరెంట్ కంట్రీ హ్యాకర్స్ కానీ సిచ్యువేషన్ వాడుకొని
దే స్టార్ట్ యూజింగ్ దోస్ పర్టికులర్ ఛానల్స్. ఇప్పుడు మనకి చైనా ఇండియా వార్ అనేది జరుగుతుంది. సో ఇండియా వార్ జరుగుతుందని కాదు, బేసికల్లీ అక్కడ సిచ్యువేషన్ ఉంది, పీపుల్ అందరూ దానికి సంబంధించిన న్యూస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. COVID-19 అనేది ఇంకొక సపరేట్ టాపిక్. ఈ టాపిక్స్ వాడుకొని వాళ్ళు మెయిల్స్ కానీ ఎస్ఎంఎస్ కానీ సోషల్ మీడియాలో లింక్స్ కానీ పంపించినప్పుడు సో ఈజీగా పీపుల్ ఓపెన్ చేస్తారు అది. ఇప్పుడు ఈ రోజు మనకి ఫోన్ ఇంటర్నెట్ అనేది సర్వసాధారణం అయిపోయింది, ప్రతి ఒక్కళ్ళు అది ఇట్స్ ఎస్ మస్ట్ ఫర్ ఎవ్రీబడి. సో వెదర్ చైనా డైరెక్ట్ గా చేస్తుందా లేదనేది చెప్పలేం కానీ, బట్ డెఫినెట్ గా ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఇదే కాదు మనకి రేపు తుఫాన్స్ వచ్చినప్పుడు కానీ సమ్ అదర్ సూసైడ్ జరిగినప్పుడు కానీ ఫేమస్ పీపుల్ ఆ టాపిక్స్ ను వాడుకొని హ్యాకింగ్స్ చేయటం అనేది జనరల్ గా సర్వసాధారణం అది. సో నాకు తెలిసిన మట్టుకి ఏంటంటే, ఇన్ఫాక్ట్ 2 ఇయర్స్ బ్యాక్ బెంగళూరులో కూడా ఒక అన్ఐడెంటిఫైడ్ ప్యాకెట్ ఒకటి ఎయిర్పోర్ట్ లో వచ్చింది అది. సో ఎయిర్పోర్ట్ అథారిటీస్ అక్కడ పనిచేసే వాళ్ళు ఏదో ఒక ఓపెన్ చేస్తూ దాంట్లో చాలా ఫోన్స్ ఉన్నాయన్నమాట. ఆ ఫోన్స్ ఎవరు వచ్చి కలెక్ట్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళు ఇమీడియట్ గా ఫోన్స్ వాడటం స్టార్ట్ చేశారు. తర్వాత ఏం జరిగిందంటే, అది ఐ డోంట్ వాంట్ నేమ్ ద కంట్రీ నేమ్, బట్ యాక్చువల్గా అది స్పైవేర్ లాగా వాడారనమాట ఫోన్స్ ని. వీళ్ళు వాటర్ స్టార్ట్ చేసిన వల్ల సో ఆటోమేటిక్ గా ఆ ఫోన్స్ మన ఇండియాలోకి వచ్చినాయి, ల్యాండ్ అయినాయి బెంగళూరు ఎయిర్పోర్ట్ లో. వీళ్ళు వాటర్ స్టార్ట్ చేశారు, అది సమ్ ఇంపార్టెంట్ పీపుల్, అది ఫ్రీ అనుకున్నారు వీళ్ళు, బట్ యాక్చువల్లీ దే యూస్ దట్ యాజ్ అ స్పైవేర్ టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. సో పాయింట్ ఏంటంటే, ఎస్ ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు మనకి ఇష్యూస్ డెఫినెట్ గా ఉంటాయండి. రైట్ సార్. అలాగే చౌదరి గారు, మీరు చెప్పండి, ఇప్పుడు మన చంద్రశేఖర్ రెడ్డి గారు అనగానే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా COVID-19 అంటే వెంటనే భయపడుతున్నాం. అక్కడ దాని నుంచి మనకి గవర్నమెంట్ నుంచి దాని గురించి ఏమైనా మెయిల్ వచ్చిందంటే వెంటనే ఎవరైనా సరే దాన్ని ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ దృష్టిలో ఇలాంటి హ్యాకింగ్ జరుగుతుంది కాబట్టి ప్రజలు దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెయిల్ ఓపెన్ చేయకూడదు అని చెప్తున్నారు, సో మరి దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటారు మనం? ఇది మనం అవేర్నెస్ చాలా తక్కువగా ఉందమ్మా. ఇప్పుడు టెక్నాలజీ తెలిసిన బీటెక్ చదువుకున్న వాళ్ళు, ఎంటెక్ చదువుకున్న వాళ్ళకే అర్థం కావడం లేదు. ఇంకా కామన్ పీపుల్ వాళ్ళందరూ కూడా ఈ స్మార్ట్ మొబైల్స్ ఉపయోగిస్తున్నారు. దీనికి మ్యాక్సిమం అవేర్నెస్ తీసుకురావడానికి మీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ గవర్నమెంట్ కూడా మ్యాక్సిమం వీటి గురించి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి డూస్ అండ్ డోంట్స్ తెలుపుతూ చాలా అసలు చాలా తక్కువ చేస్తున్నారు. ఎందుకంటే కామన్ పబ్లిక్ ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తున్నారు కోవిడ్. దీనివల్ల ఎవ్రీ ఫార్మర్, మన భారతదేశంలో ఉన్న ప్రతి ఫార్మర్ కి మొబైల్ ఉంది. దాని ద్వారా వాళ్ళు కన్సల్టెంట్స్ కానీ మార్కెట్స్ కానీ ఎక్కడ ఎక్కడ ఎవరు కమ్మాలన్నా కూడా దేర్ యూజింగ్ ది సప్లై చైన్ లాజిక్స్. ఇవన్నీ కూడా ఈ కామర్స్ సేల్స్, ఇవన్నీ కూడా కామన్ పీపుల్ దేర్ యూజింగ్. కానీ వాళ్ళకి కొత్తగా ఈ మెయిల్స్ రావడము, ఈ మెయిల్స్ లో అటాచ్మెంట్ ఓపెన్ చేయకూడదు, ఈ యాప్స్ లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాని నుంచి మాల్వేర్ ఉంటుంది, ఇది చాలా మందికి తెలియదమ్మా. ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది తెలియదు. ఇది ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే మ్యాసివ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ మ్యాసివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. చాలా మందికి ఇలాంటి సైబర్ హ్యాకింగ్ జరిగితే దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకునేదానికి ఎవరికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చిన్న విలేజ్ లో ఉన్నాను, బత్తలపల్లి అనే చిన్న విలేజ్ అనంతపురం డిస్ట్రిక్ట్ లో ఉంది. ఇక్కడ సైబర్ అటాక్ సిస్టమ్స్ లో కానీ కంప్యూటర్స్ మీద జరిగింది అనుకోండి, అండ్ సంబడి లాస్ సమ్ మనీ, మేము లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళకి ఏమీ అర్థం కావటం లేదు. ఏంటి సైబర్ అటాక్స్ ఏంటి, దీనికి ఎవరు ఏ దేశం నుంచి వాళ్ళు హ్యాక్ చేస్తున్నారో, మన దేశం నుంచి కాదు, క్రిమినల్స్ అంతా అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీ. ఇలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు హౌ టు రియలీ మేనేజ్, హౌ టు రియలీ టేక్ కేర్ ఆఫ్ దీస్ సచ్ కేసెస్ అండ్ డూ జస్టిస్, దట్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. అందుకనే మీరు చెప్పడం ఏంటంటే మ్యాసివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావాలా, మ్యాసివ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావాలా, తర్వాత సైబర్ వారియర్స్ కూడా మన భారతదేశంలో మనకున్న జనాభాకి సైబర్ వారియర్స్ ట్రైన్డ్ వారియర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఏదైనా అటాక్స్ జరిగితే దాని అటాక్ ఇమీడియట్ గా ఏ విధంగా దాన్ని చేయాలా, ఈ డైరెక్షన్ లో మన చంద్రశేఖర్ రెడ్డి గారు కంపెనీ ద్వారా ఈజ్ డూయింగ్ ఎ వెరీ గుడ్ సర్వీస్ ప్రొవైడ్, పర్టికులర్ గా ఎస్ఎంఈ కంపెనీస్ కానీ మీడియం స్కేల్ కంపెనీస్ కానీ ఫార్మా కంపెనీస్ వాళ్ళకి సైబర్ సెక్యూరిటీ అంటే అసలు కంప్యూటర్స్ యూజ్ చేయడమే ఈ మధ్య స్టార్ట్ చేశారు. సైబర్ సెక్యూరిటీ అంటే వైరస్ అనుకుంటున్నారు, సైబర్ సెక్యూరిటీ బియాండ్ యాంటీ వైరస్. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మేబీ ఎంటర్ప్రినర్స్ లైక్ చంద్రశేఖర్ రెడ్డి దే హావ్ టు కమ్ అవుట్ అండ్ బ్రింగ్ సచ్ కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్. మేబీ దట్స్ ఆల్సో వన్ వే ఆఫ్ హెల్పింగ్ అవర్ కామన్ పీపుల్ అమ్మా. ఓకే. అలాగే చంద్రశేఖర్ గారు, మీరు చెప్పండి, అంటే ఇలాంటి హ్యాకింగ్ ప్రాసెస్లు చేయడానికి ఆ దేశం నుంచి మన దేశంలో ఎవరైనా ఉండి వాళ్ళకి సీక్రెట్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటారా, లేదా మన దేశంలోనే ఎవరైనా వాళ్ళకి డబ్బులు కమ్ముడు పడిపోయి అలాంటి హ్యాకింగ్ ప్రాసెస్కి పాల్పడుతున్నారంటారా?
టూ థింగ్స్ అండి, మనం అనుకున్నట్టు ఒకటి ఈ ప్రాసెస్ లో వాళ్ళు ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ దొరుకుతారని చూస్తారు, మేబీ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, బోర్డర్ లో ఉన్నవాళ్ళు. ఈ మ్యాస్ క్యాంపెయిన్ జరిగినప్పుడు సైబర్ వార్ కనుక నిజంగా జరిగితే, సో లెటస్ ఏ వాళ్ళు టార్గెట్ చేసే అన్ని జనరల్ గా టార్గెటెడ్ అటాక్స్ అంటాము, ఏపీటీ అటాక్స్ అంటాము. సో వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళ ఇంపార్టెంట్ పీపుల్ వాళ్ళకి దొరికినప్పుడు మేబీ మినిస్ట్రీస్ లో కానీ, పిఎంఓ ఆఫీస్ లో కానీ, సమ్ ఇంటెలిజెన్స్ వర్గాల్లో కానీ, సిబిఎస్ఈ, డిఆర్, ఐబి రాలో కానీ వాళ్ళు మాల్వేర్స్ ఇన్స్టాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళనేది వాళ్ళ మెయిన్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. బట్ మిగతా హ్యాకర్స్ 99% మిగతా నార్మల్ పీపుల్కి ప్రాబ్లం వచ్చేది ఎక్కడంటే ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవటము, మనకు మనీ రిలేటెడ్ ఇష్యూస్ జయ గారు చెప్పినట్టు, సో ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. నాకు తెలిసిన మట్టికి టూ త్రీ థింగ్స్ మనం ఏం చేయాలంటే, ఎక్కడైతే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుందో ఏ వెబ్సైట్ అయినా కానీ, ఈ లింక్ కావచ్చు లేకపోతే మెసేజ్ కావచ్చు, ఫోన్ కాల్ కావచ్చు, ఎనీథింగ్ లైక్ దాట్, సో మనం ఎప్పుడు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు మనం చెక్ చేసుకోవాలి. సెకండ్, ఎనీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించింది కానీ, చాలా మంది ఏంటంటే నాకు ఫ్రీ మనీ వచ్చింది, లాటరీ వచ్చింది, లేకపోతే చాలా ఈజీగా ఉంది, గవర్నమెంట్ నాకు మీకు మనీ ఇవ్వబోతుంది, మీరు జస్ట్ ప్రాసెస్ చేయాలి, ఇది మీకు కార్డ్ డీటెయిల్స్ ఏమన్నా అన్నప్పుడు, ఈ ప్రాసెస్ లో చాలా మంది తెలియకుండా వాళ్ళ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు, కార్డ్ డీటెయిల్స్ ఇస్తారు. జస్ట్ ఇప్పుడే నా మెసేజ్ వచ్చింది, వాళ్ళు ఏంటంటే అమెజాన్ లో క్రెడిట్స్ పెట్టినప్పుడు ఎవరు అమెజాన్ హ్యాక్ చేసేసి వాళ్ళ క్రెడిట్స్ ను వాడేసుకున్నారు అనమాట. సో అందుకని ఏంటంటే సింగిల్ పోస్ట్ ఫార్ములా మేము ఏమంటామంటే డబుల్ స్టెప్, అంటే మీకు టూ స్టెప్ వెరిఫికేషన్ వాడుకోవాలి ఎక్కడైనా సరే, ఈమెయిల్ అకౌంట్స్ కానీ, బ్యాంక్ అకౌంట్స్ కానీ, ఈ కామర్స్ వెబ్సైట్స్ కానీ, ఓన్లీ పాస్వర్డ్ మీద డిపెండ్ అవ్వకుండా ఓటీపీ మీద కూడా మనం పెట్టుకోవాలన్నమాట, మొబైల్ కి మనకు ఓటీపీ వచ్చింది లేకపోతే అలాంటివి అనమాట. సో ఐ థింక్ ఈ సింపుల్ ఫార్ములాస్ మనం కనుక ఫాలో అయితే, ప్లస్ ఇంకోటి సార్ చెప్పినట్టు మనం ఫ్రీ సాఫ్ట్వేర్స్ కానీ లేదా టోరెంట్ వెబ్సైట్స్ కానీ ఇట్లా వెళ్లకుండా అనవసరమైన వెబ్సైట్స్ కి, అన్అథెంటికేటెడ్ వెబ్సైట్స్ వెళ్ళినప్పుడు మనం ఈ టోర్ వెబ్సైట్స్ బ్రౌజర్స్ ద్వారా కానీ ఈ మాల్వేర్స్ అనేవి మన మెషిన్స్ లో కానీ ఫోన్స్ లో కానీ వస్తాయి, అక్కడ నుంచి మనకి స్టార్ట్ అయింది అనమాట ఈ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్ కానీ ఇది కానీ. సో అందుకని మనం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఈ టెక్నాలజీని అవసరమైన మట్టికే వాడుకోవాలి. సో ఈ లింక్స్ కానీ మెసేజ్లు కానీ అన్నిటిని కానీ మనం వాళ్ళ ప్రొఫైల్ పిక్స్ చూసి కానీ పేర్లు చూసి కానీ అమ్మటే మనం నమ్మకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అండ్ అలాగే చౌదరి గారు మీరు చెప్పండి, ఒకవేళ ఆ ఈమెయిల్స్ ఓపెన్ చేయొద్దు అని చెప్తున్నారు, ఇన్ కేస్ ఓపెన్ చేస్తే మనం నష్టపోతాం అంటున్నారు, అంటే ఏ విధంగా? అంటే ఓపెన్ చేసినప్పుడు అటాచ్మెంట్ లో వాళ్ళు ఒక మాల్వేర్ ఇన్స్టాల్ చేసింటారమ్మా, ఆ మాల్వేర్ ఇమీడియట్ గా సపోజ్ కంప్యూటర్ నుంచి నేను ఈమెయిల్ ఓపెన్ చేశాను, వాళ్ళు మొత్తం నా కంప్యూటర్ అంతా వాళ్ళ కంట్రోల్ లోకి వెళ్ళిపోతుంది. దెన్ వాళ్ళు నా ఈమెయిల్ నుంచి, నా పర్సనల్ ఈమెయిల్ నుంచి బ్యాంక్ కి ఇట్లా నేను ఐ వాంట్ చేంజ్ మై పాస్వర్డ్, నా డీటెయిల్స్ ఇవి, ఎందుకంటే నా ఫోన్ లో కానీ నా కంప్యూటర్స్ లో కానీ నా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. సో నా బ్యాంక్ వాళ్ళు ఏమనుకుంటారు, నా ఆథరైజ్డ్ ఈమెయిల్ నుంచి, ఆథరైజ్డ్ మొబైల్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి, కాబట్టి ఇది ఏ చౌదరి గారు ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి వాళ్ళు కూడా దే విల్ ట్రై టు ఐ మీన్ ఒబే మై ఇన్స్ట్రక్షన్. దాని ద్వారా ఏమవుతుందంటే నా అకౌంట్ లో ఉన్న డబ్బులు వేరే అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఈజీగా వాళ్ళ హ్యాకర్స్ చేతిలో మన మొత్తం ఇన్ఫర్మేషన్, మన చాలా మంది అసలు పాస్వర్డ్స్ ఇక్కడన్నీ కూడా వాళ్ళు మొబైల్లోనే పెట్టుకుంటుంటారు, ఎందుకంటే ఇవన్నీ మర్చిపోతామేమో ఇట్లా అని చెప్పేసి పాస్వర్డ్ పెట్టుకుంటారు, బ్యాంక్ అకౌంట్ పెట్టుకుంటున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు మొబైల్లోనో కంప్యూటర్లో పెట్టుకుంటున్నారు. తర్వాత ఒకసారి వాళ్ళ సిస్టమ్స్ లో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ కంప్లీట్ డేటా బేస్ అంతా వాళ్ళ చేతిలో వెళ్తుంది, వాళ్ళని కూడా అటాక్ చేయడం మొదలు పెడతారు. అంటే ఒకరే కాదు, ఒకరి ద్వారా ఈ ఏదో ఏ విధంగా అయితే ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఇంట్లో ఒకరికి వస్తే మిగతా వాళ్ళందరికీ ఏ విధంగా అయితే వస్తుందో, ఈ సైబర్ హ్యాకింగ్ లో కూడా ఒకరి సిస్టమ్ ఎవరికైనా వాళ్ళు ఎంటర్ అయ్యి కంట్రోల్ తీసుకుంటే వాళ్ళ ద్వారా వాళ్ళ ఉన్న డేటాబేస్ లో ఉన్న మొబైల్ నంబర్స్ కానీ ఈమెయిల్ కానీ అన్నిటి కూడా దే విల్ ట్రై టు హ్యాక్ ఇన్ టు దట్ దిస్ థింగ్, అండ్ అన్నిట్లోనూ అటాచ్మెంట్స్, నా ఈమెయిల్ నుంచి నేను సపోజ్ నేను చంద్రశేఖర్ రెడ్డి ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, నా ఈమెయిల్ నుంచి చంద్రశేఖర్ రెడ్డికి ఒక మెయిల్ వెళ్ళి అందులో ఒక అటాచ్మెంట్, సో ఈ థింగ్ దట్ జయచూరి గారు పంపించారు కాబట్టి అటాచ్మెంట్ ఓపెన్ చేసి ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేయగానే ఆయన సిస్టమ్స్ ఆయన మొత్తం అన్ని కూడా వాళ్ళ చేతిలో గెలిపోతాయి. ఇట్లా ఈ వైరస్ కరోనా వైరస్ కంటే కూడా ఇది చాలా పెద్ద డేంజరస్ సిచ్యువేషన్, దీనికి చాలా అవేర్నెస్ మటుకు చాలా పెద్ద ఎత్తున చేయాలా, చాలా మంది గల్లిబుల్ పీపుల్ దే ఆర్ యాక్చువల్లీ ఆల్రెడీ గెటింగ్ ట్రాప్, చాలా మంది ట్రాప్ అయినా కూడా వాళ్ళు బయటకు చెప్తే మా ప్రెస్టేజ్ ఇష్యూ వస్తుందేమో అని చెప్పి అట్లా చాలా మంది ర్యాన్సమ్వేర్ అటాక్ జరిగినా కూడా బయటకు ఏం చెప్పడం లేదు. సో ఇట్లాంటి విషయాల్లో రెండు ఇమీడియట్ గా చేయాలి, ఒకటేమో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్,
చాలా ఎక్కువ కండక్ట్ చేసి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్ దీని వల్ల చాలా మంది స్టూడెంట్స్ కి ఉద్యోగాలు దొరకటం లేదు, కానీ సైబర్ సెక్యూరిటీ ఏరియాలో వాళ్ళకి ట్రైనింగ్ ఉండి ఉంటే కదా వాళ్ళు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా మన ఇండియాలోను అవుట్ సైడ్ ది కంట్రీ చాలా ఆపర్చునిటీ. దానివల్ల రెండు ఉపయోగాలు, మన స్టూడెంట్స్ కి మంచి జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ చేయాల్సిన బాధ్యత కూడా మనం తెలుస్తున్నాము. ప్లస్ ఏమైనా సైబర్ అటాక్స్ జరిగితే ఇప్పుడు చిన్న చిన్న విలేజెస్ లో సైబర్ సెక్యూరిటీ ట్రైన్ ఆటోమేటిక్ గా నమస్తే నాగార్జున గారు, చెప్పండి. అండ్ అలాగే ఈసారి చంద్రశేఖర్ గారు మీరు చెప్పండి, అసలు ఈ హ్యాకింగ్ ప్రాసెస్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, ఎట్లా హ్యాక్ చేస్తారో ఒక సిస్టమ్ ని, అలాగే మెయిల్స్ ని టార్గెట్ చేయడానికి గల ముఖ్య కారణాలు ఏంటి? సో జనరల్ గా మనం వాడే సైబర్ డివైజెస్ ఫోన్స్ కానీ కంప్యూటర్స్ కానీ డెఫినెట్ గా మనం ఎవ్రీ డే మనం ఒకటి టూ థింగ్స్ మనం మేజర్ గా వాడతాం, ఈమెయిల్ చెక్ చేసుకోవడం కానీ ఇంటర్నెట్ కానీ. సో డెఫినెట్ గా ఈమెయిల్ అనేది మనం మీరు ట్రెడిషనల్ సెక్యూరిటీ సిస్టమ్స్ చూసుకుంటే ఎంటర్ప్రైజ్ లెవెల్ లో కానీ ఇంట్లో కానీ మెయిల్స్ అనేది మనం ఎవ్రీ డే మనం ఒక ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ పర్సనల్ థింగ్ కానీ ఆఫీస్ కానీ మెయిల్స్ అనేది ఇంపార్టెంట్, అందుకని వాళ్ళు ఆ మీడియం వాడుకుంటారు. మెయిల్స్ లో ఓన్లీ త్రీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావచ్చు అండి. ఒకటి వాళ్ళు మీకు అటాచ్మెంట్ పంపించవచ్చు, ఆర్ లింక్స్ పంపించవచ్చు, ఆర్ వాళ్ళు ఇంకొకటి ఏంటంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడగడానికి వాళ్ళు కొంచెం దే కీప్ ట్రైయింగ్ దట్ మీరు రీసెంట్గా మా హోటల్కి వచ్చారు లేకపోతే మీరు రీసెంట్గా మా దగ్గర కొన్నారు ఇన్ఫర్మేషన్ ఇవ్వనట్లని. సో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ మన దగ్గర నుంచి కానీ లేకపోతే మనం పంపించే మెలీషియస్ లింక్స్ వల్ల, ఆ లింక్ మీద కొట్టినప్పుడు వాళ్ళ వెబ్సైట్కి వెళ్తాము, ఆ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు దాంట్లో ఉన్న మెలీషియస్ జావాస్క్రిప్ట్ ఫైల్స్ కానీ మాల్వేర్స్ కానీ సార్ చెప్పినట్టు అవి మన సిస్టమ్లోకి డౌన్లోడ్ అయ్యి సో ఇట్స్ మన సిస్టమ్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి అనమాట. సో అట్లానే మనకు అటాచ్మెంట్స్ వచ్చినప్పుడు ఎస్పెషలీ మోర్ డేంజరస్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక మీకు మెయిల్ పంపించాను అనుకోండి, ఇట్లా ఇది ఒక సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ మీకు ఉపయోగపడుతుంది, మీరు అది ఓపెన్ చేసినప్పుడు ఆ అటాచ్మెంట్ దాంట్లో ఉన్న మ్యాక్రోస్ అని కానీ లేకపోతే వేరియస్ హిడెన్ థింగ్స్ ద్వారా సిస్టమ్ని చాలా ఈజీగా ఇన్ఫెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనం వాడేది సింపుల్ యాంటీవైరస్ ప్రోగ్రామ్స్, చాలా తక్కువ సైబర్ సెక్యూరిటీ సంబంధించిన టూల్స్ వాడతాము. అందుకని సార్ చెప్పినట్టు మేము నా ప్రీవియస్ కంపెనీ కూడా మేము క్రియేట్ చేసిందంటే సిస్టమ్ని హ్యాక్ కాకుండా చూడటం అనమాట. ఎస్పెషలీ గవర్నమెంట్ సిస్టమ్స్ సెన్సిటివ్ సిస్టమ్స్కి మనకు 100% హ్యాక్ ప్రూఫ్ తయారు చేయాలి మనం, అదంటే ఏ ప్రాసెస్ రన్ అవ్వకుండా చూడాలన్నమాట. సో పాయింట్ ఏంటంటే వీళ్ళు ఈ లింక్స్ అటాచ్మెంట్స్ అనే ప్రాసెస్ వాడతారు. సో మనం ఆబ్వియస్గా ఇది మన కొత్త వాళ్ళు మన ఇంటికి వచ్చి మన ఇంటి ముందు కూర్చొని ఎవరన్నా మనం ఎవరి మడితే వాళ్ళు మనం అలో చేయనప్పుడు చేయనట్టు సేమ్ అట్లా కూడా మనకు మెయిల్స్ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అండ్ అలాగే చౌదరి గారు మీరు చెప్పండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈమెయిల్ హ్యాకింగ్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే, మనం మెయిన్లీ ఇప్పుడు కొన్ని చైనా ప్రొడక్ట్స్ని బ్యాన్ చేద్దామని చెప్పనుకుంటున్నాం, దీన్ని ఉద్దేశించి కావాలని చేస్తున్నారంటారా? కాదమ్మా, మెయిల్స్ హ్యాకింగ్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, లాస్ట్ టూ డికేడ్స్ నుంచి కూడా ఈ మెయిల్స్ ద్వారా ఈ అటాచ్మెంట్స్ పంపించేసి తర్వాత ఏదైనా మన యాప్స్ సర్టిఫైడ్ యాప్స్ కాకుండా జస్ట్ అయితే మన యాప్స్ డౌన్లోడ్ చేసి తర్వాత వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఎస్ ఎస్ అలా ఓకే మీన్ ఐ అగ్రీ అని చెప్పి చాలా మంది అన్ని డాక్యుమెంట్స్ కూడా అగ్రీ చేసి సైన్ చేసి అన్ని డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అందులో ఆ యాప్లోనే చిన్న మాల్వేర్ పెట్టారనుకోండి. యాక్చువల్ గా హైదరాబాద్ లో ఒక కేసు జరిగింది, ఒక అమ్మాయి గానా అనే మ్యూజిక్ యాప్ అది డౌన్లోడ్ చేసి ఏదో పాటలు హిందీ పాటలు ఇవన్నీ కూడా వింటా ఉంది, కానీ ఆ యాప్ లో ఎవరో సంబడి హాస్ కెప్ట్ అవుట్ సైడ్ ది కంట్రీ ఒక చిన్న మాల్వేర్ పెట్టాడు. మాల్వేర్ పెట్టేసి ఎవరైతే డౌన్లోడ్ చేస్తారో వాళ్ళు అది ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ మొత్తం మొబైల్ కంప్లీట్ కంట్రోల్ అంటే మొబైల్ కి రెండు వైపులా కెమెరాస్ ఉంటాయి, ఈ రెండు కెమెరాలు కూడా వాడు కంట్రోల్లోకి వెళ్ళిపోయేసి అది మనం ఇచ్చి పెట్టినా తిప్పి పెట్టినా కూడా కెమెరా విల్ బి ఆన్, కెమెరా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఆ కెమెరాతో హియర్ టేకన్ లాడ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ అన్ని చేసి ఈ స్టార్టెడ్ బ్లాక్ మెయిలింగ్ దట్ గర్ల్. బట్ ఫార్చునేట్ గా ఆ అమ్మాయి హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ ఆఫీస్ కి వెళ్ళి కంప్లైంట్ చేయడము, తర్వాత వాళ్ళు దేవర్ ఏబుల్ టు ట్రేస్. కానీ చాలా మంది తెలియకోకుండా ఈ ట్రాప్ లో పడిపోతుంటారు, తర్వాత ఒకసారి ఆ వీడియోస్ అన్ని వాళ్ళ చేతులకు వెళ్ళిపోతే అనేది నా వీడియోస్ అన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయని చెప్పేసి దే విల్ స్టార్ట్ మేకింగ్ ది పేమెంట్ అండ్ ఆల్ దట్. అట్లా చెప్పుకోకుండా ఇమీడియట్ గా వాళ్ళు పోయి నియర్ బై సైబర్ సెక్యూరిటీ ఆఫీషియల్స్ కి కంప్లైంట్ చేసి చేస్తే కొంతవరకు, లేదంటే దే స్టార్ట్ పేయింగ్ దేర్ ఇస్ నో ఎండ్ టు ఇట్, వాళ్ళు బ్లాక్ మెయిలింగ్ గా ఎక్కువ చేస్తుంటారు. కాబట్టి బేసిక్ గా దీనికి అంతా మనం చేయాల్సింది ఏంటంటే అమ్మా, హార్డ్వేర్ ఇష్టానుసారం హార్డ్వేర్ ఇంపోర్ట్ చేసుకోకుండా ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం,
దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళు చేస్తుంది ఏంటంటే ఎనీ హార్డ్వేర్ ఎనీ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ ఇంపోర్టెడ్ ఇన్ టు ది కంట్రీ వాళ్ళు కొంచెం శానిటైజ్ చేసి ఈ హార్డ్వేర్ లో ఏమి ఇట్లా మలేషియస్ చిప్ లో ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఓకే ఇప్పుడు ఒక మన కంప్యూటర్ కానీ మొబైల్ లో కానీ ఆ హార్డ్వేర్ చిప్స్ ఉంటాయి ఆ చిప్స్ లో ఎక్కడో మాల్వేర్ చిన్న కోడ్ ఏదో పెట్టేస్తారు వాళ్ళు అది ఎవరికి తెలియదు అనమాట ఇలాంటివన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెస్ట్ ల్యాబ్స్ ఉన్నాయి దాని ద్వారా వాళ్ళు శానిటైజ్ చేసి ఇది ఈ డివైజెస్ ఓకే టు యూజ్ అట్లేమో సర్టిఫికేట్ ఇస్తే ప్రాబబ్లీ అది కామన్ పీపుల్ అలాంటి హార్డ్వేర్ యూస్ చేయడం మంచిది అంతే కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఓటీ డివైజెస్ ఇష్టానుసారం కొంటున్నారు ఐఓటీ ప్రతి చోట కూడా ఉపయోగిస్తున్నారు దాని పాస్వర్డ్స్ కూడా చేంజ్ చేయటం లేదు చాలా ఈ మధ్య కాలంలో జరిగిన మేజర్ సైబర్ అటాక్స్ అనేది త్రూ ఐఓటీ డివైజెస్ ఐఓటీ ఐపీ సిస్టమ్ ద్వారా వాళ్ళు వైఫైకి వస్తారు వైఫై నుంచి మొత్తం వాళ్ళ కంప్యూటర్స్ తర్వాత వాళ్ళ మొబైల్ ఫోన్స్ అన్ని హ్యాక్ చేసి పడేస్తున్నారు తర్వాత వాళ్ళ డిజాస్టర్ సర్వర్ లో ఉన్న డేటా కూడా వాళ్ళు కంట్రోల్ లో తీసుకుంటారు చాలా మంది ఓ ఈ డేటా పోతే నాకు డిజాస్టర్ సర్వర్ బెంగళూరులో ఉంది అదేం కాదు కానీ వాళ్ళ లింక్ ద్వారా ఆ డిజాస్టర్ సర్వర్ లో కూడా వెళ్ళి ఆ డేటా కూడా వాళ్ళు క్యాప్చర్ చేసుకుని ఆస్కింగ్ ఫర్ మోర్ మనీ ఇవాళ ర్యాన్సమ్ వేర్ సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్ గా దీనికి ఐ రియలీ అప్రిషియేట్ ఛానల్స్ లైక్ యూ I mean, to bring more of this kind of news through your channels. Ilanti prati TV channel, electronic media, media kaani undi, print media kaani, massive awareness program create cheyalama. I really appreciate what Prime 9 is doing on this. Right. Thank you, sir. And alage Chandrasekhar Reddy garu, meer cheppandi, finally, ilanti hacking ki guru kaakunda undalante kanaka manam etuvanti precautions teeskovali. Good. సో శైలజ గారు మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు సో త్రీ థింగ్స్ అండి మన మొబైల్ మన కంప్యూటర్స్ ఈ రోజు ఇన్ఫాక్ట్ మా ఇంట్లో ఉన్న పిల్లలు కూడా అందరూ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా వెళ్తున్నారు సో అందరూ టీమ్స్ లో కానీ జూమ్స్ లో కానీ డిఫరెంట్ గూగుల్ మీట్స్ లో కానీ వాళ్ళు వాడుతున్నారు అంటే ఆటోమేటిక్ గా వాళ్ళు క్లాసెస్ చూస్తున్నప్పుడు కూడా పేరెంట్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో అయితే వాళ్ళు ఓన్లీ దానికి సంబంధించినవి చేస్తున్నారా లేకపోతే వేరే ఏమైనా చేస్తున్నారా ప్లస్ అక్కడ ఏం జరుగుతుంది ఒకటి సెకండ్ పెద్దవాళ్ళకి నేను ఇంతగా చెప్పినట్టు సో అన్వాంటెడ్ యాప్స్ అసలు డౌన్లోడ్ చేయడం ఇంత సార్ చెప్పినట్టు గానా యాప్ కూడా బేసికల్లీ ట్రోజన్ హోర్స్ అనమాట వాళ్ళు నిజమైన గానా యాప్ డౌన్లోడ్ చేసి హ్యాకర్స్ దానికి సంబంధించి మాల్వేర్ కోడ్ యాడ్ చేసి మళ్ళీ ప్లేస్టోర్లో అప్లోడ్ చేస్తారు సో మనం ఏమైనా ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసినప్పుడు ఈవెన్ మన నోన్ అప్లికేషన్స్ కూడా మనం ఒకసారి కొంచెం సోర్స్ చెక్ చేసుకోవాలి అది ఎంతమంది డౌన్లోడ్ చేశారు దాని రేటింగ్ ఎలా ఉంది ఏంటనేది సో సెకండ్ థింగ్ మనకు వచ్చిన మెసేజెస్ వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ డిఫరెంట్ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్లో ఏ లింక్ మీద పెడితే ఆ లింక్ మీద కూడా ఎక్కడైతే మన పర్సనల్ ఇన్ఫర్మేషను ఫైనాన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది అడుగుతుందో అక్కడ మనం ఒకటికి రెండు సార్లు త్రీ టైమ్స్ మనం చెక్ చేసుకోవాలి అది ఇంకొక ట్రిక్ ఏంటంటే ఒకవేళ కొంత టెక్నికల్ పీపుల్ ఉంటే నాకు ఈ యూఆర్ఎల్ మంచిదా కాదా లేకపోతే నా ఈ ఫైల్ మంచిదా కానీ తెలుసుకోవాలంటే virustotal.com అని ఒక వెబ్సైట్ ఉందండి గూగుల్ వాళ్ళది దాంట్లో మనం మన యూఆర్ఎల్ కానీ మనం అటాచ్మెంట్స్ ఇస్తే వాళ్ళు చెప్తారు మొత్తం ఎనాలిసిస్ విత్ ఇన్ 5 seconds లోనే ఎనాలిసిస్ చెప్పేస్తారు సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే టెక్నాలజీని మనం అవసరమైన మట్టుకు వాడుకోవాలి అవసరం లేనప్పుడు దాన్ని మనం స్విచ్ ఆఫ్ చేయడం అనేది చాలా మంచిది అది నా సజెషన్ థ్యాంక్ యూ రైట్ రైట్ థ్యాంక్ యూ చౌదరి గారు అండ్ అలాగే థ్యాంక్ యూ చంద్రశేఖర్ రెడ్డి గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్ ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్ నిజం ఇదే మైజం